మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ మొఘల్ చక్రవర్తిని గడగడలాడించిన ధైర్యశాలి పీడిత బహుజన వర్గాల పోరాట యోధుడు గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసి మొదటి బహుజన చక్రవర్తిగా రాజ్యాన్ని పాలించిన శ్రీశ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వారి చరిత్రను స్ఫురిస్తూ April 2 శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా కేశవపట్నం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బహుజనుల యొక్క ఐకాన్ గిరిల్లా సైన్యంతో 10 మందితో ఏర్పడి వేలాది మందిగా ఏర్పాటు చేసి గోల్కొండ కోటను అధిరోహించినటువంటి మన అందరికీ స్ఫూర్తి ప్రదాత, మనందరికీ ఒక దిక్సూచి లాంటి నాయకుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ యాదిలో స్మరించుకుంటూ ఈ యొక్క జయంతులు కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు జరుపుకోవడం మన అందరికీ శుభ సూచకం, శుభ పరిణామం. అలాగే అతని యాదిలో అతన్ని స్మరించుకుంటూ భవిష్యత్ కార్యాచరణలు కూడా భవిష్యత్తులో కూడా విప్లవ మార్గాలని ఎంచుకోకుండా స్వాతంత్ర మన యొక్క సామ్రాజ్య పరంగా కూడా మన యొక్క హక్కుల కోసం మన అందరం పోరాడాలని, గౌడ జాతి హక్కులు కానీ బీసీ హక్కులు కానీ మనందరం అతని అడుగు జాడల్లో అతని స్ఫూర్తిని తెచ్చుకొని అతని యొక్క మన బీసీ హక్కుల కోసం, గౌడ హక్కుల కోసం మనందరం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేము యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క విగ్రహ ఓపెనింగ్ మరియు జయంతి కార్యక్రమం కూడా భవిష్యత్తు ఇంకో 2-3 నెలలు ఓపెనింగ్కు గ్రాండ్గా చేస్తామని సందర్భంగా తెలియజేయడం